హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ముందుకు ఒక యూనిక్ వీడియోతో వచ్చానండి. అనేకంటే ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అని చెప్పొచ్చు. చాలామంది సర్టెన్ ఏజ్ వచ్చినాక, అంటే పిల్లలు కాసింత పెరిగినాక, సో ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యామిలీకి ఆర్థికంగా మనం కూడా సపోర్ట్ చేయాలి అనుకునేటటువంటి లేడీస్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి ఇద్దరు మగువలు సాధించినటువంటి విజయాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. సో వాళ్ళ నుండి వచ్చినటువంటి అవుట్పుటే సితారా ఫుడ్స్. సితారా ఫుడ్స్ అని అంటే మన అమ్మమ్మలు నానమ్మల టైం నుండి మనకు వస్తున్నటువంటి మన ట్రెడిషనల్ రెసిపీస్ అని అంటే పచ్చళ్ళు, స్నాక్ ఐటమ్స్, స్వీట్స్, అలాగే మసాలా పొడులు, నెయ్యి, ఆయిల్స్ అన్నీ కూడా మనకి ఆర్గానిక్గా, అని అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా మన హెల్త్కి, అంటే మన పూర్వీకులు ఎంత గట్టిగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు తినేటటువంటి ఫుడ్, అటువంటి ఫుడ్ ప్రజెంట్ జనరేషన్కి అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ సితారా ఫుడ్స్ ముందుగా ఒక 5 నుండి 10 మంది స్త్రీలతో స్టార్ట్ అయినటువంటిది. ఎట్ ప్రెజెంట్ మనకి మోర్ దాన్ 1000 పీపుల్ వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, అదేవిధంగా లక్షల మంది అభిమానాన్ని చేరుకున్నటువంటి సితారా ఫుడ్స్ గురించి నేను. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇప్పుడు నేను రెసిపీస్ మీకు చూపిస్తున్నానండి. సో సితారా ఫుడ్స్ నుండి జున్ను పౌడర్. మనకి జున్ను పాలు దొరకటం అన్నది చాలా రేర్ అండి. మనకి సిటీస్లో అయితే ఎప్పుడో మళ్ళీ మన ఊర్లకు వెళ్ళేటప్పుడే. సో అటువంటి జున్ను పౌడర్ అనేది వీళ్ళ దగ్గర ఉంది అని అంటే నేను అది తెప్పించడం జరిగింది. నిజంగా ఆ టేస్ట్ ఉంటుందా? సో ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా చెప్తున్నానండి, వీళ్ళ దగ్గర నుండి నీ ప్రోడక్ట్స్ అనేవి తెప్పించి కూడాను మోర్ దెన్ 3 months అబౌవ్ అయిందండి. 3 months బిఫోర్ నేను తెప్పించాను. సో వాటి అన్నిటిని యూజ్ చేశాను. సో నాకు చాలా నచ్చినాయి అనమాట. నచ్చినాక సో వాళ్ళ అవుట్లెట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏ విధంగా ఇంతటి బిజినెస్ని ఎలా ఇంత సక్సెస్ అన్న సాధించగలిగారు. సో వాళ్ళను ఫోన్ చేసేటప్పుడు చెప్పారు, ఓన్లీ 2 లేడీస్ స్టార్ట్ చేసామండి, ఇద్దరు కజిన్ సిస్టర్స్ స్టార్ట్ చేశారట. సో అది ఏంటి అన్నది, సో వాళ్ళ అవుట్లెట్కి అన్నది నేను స్వయంగా వెళ్ళటం జరిగిందండి. వెళ్ళి అక్కడ నేనైతే చూడటం జరిగింది. సో నాకు కూడా అసలు నిజంగా నేనే ఇన్స్పైర్ అయ్యానంటే అర్థం చేసుకుని, నిజంగా ఈ విధంగా చేయొచ్చా అన్నట్టుగా అనిపించింది. సో చాలామంది అండి, నేను కూడా అదే విధంగా ఉండేది. సో చాలామంది ఏమనుకుంటారంటే, మనం కూడా ఏదో ఒక విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఏం చేయాలి, మనకు ఉంటుంది టాలెంట్, మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ని ఏ విధంగా బయట పెట్టాలో తెలియదు, ఏ విధంగా దాన్ని సక్సెస్ దిశగా తీసుకెళ్లాలో తెలియదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. సో మనకి ఈ సితారా ఫుడ్స్ అనేది ఇద్దరు కజిన్ సిస్టర్స్ స్టార్ట్ చేశారు. అది కూడాను మనము మన ఇంట్లో తయారు చేసుకునేటటువంటి స్నాక్స్ అండ్ పచ్చళ్ళతో. సో దాన్ని ఈనాడు ఒక 1000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారండి. అదేవిధంగా లక్షల మంది అభిమానాన్ని చేరుకున్నటువంటి సితారా ఫుడ్స్. సో నాకు ఈ రెసిపీస్ కూడానండి చాలా నచ్చినాయి. ఇప్పుడు మనకి వెజిటేరియన్ పచ్చళ్ళకైతే తిరుగులేదండి. అదేవిధంగా మనకి జున్ను పౌడర్, ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నటువంటి రెసిపీ అన్నది ఉలవచారు. అసలు ప్యాకెట్ని తీసుకొచ్చి, అంటే మనకి ఉలవచారు అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాసెస్ అన్నది లేకుండా జస్ట్ ఆ పేస్ట్ను తీసుకురావాలి, కాస్త చింతపండు నీళ్ళతో ఇలా కలిపి, అంటే మన టేస్ట్కి తగినట్టుగా అది మనం తయారు చేసుకుని పోపు పెట్టుకుంటే అసలు అమోఘం అండి. అది మనము చెప్పలేమన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఆ టేస్ట్ అన్నది కూడా వర్ణించలేమన్నమాట. సో నేను అంత దీనిగా ఒక ఉలవచారుని తయారు చేయగలిగానా అన్నంత ఆశ్చర్యం కల్పించింది. అదేవిధంగా జున్ను చూసారు కదా, రియల్ జున్ను. సో ఎప్పుడంటే అప్పుడు మనం ఇంకా జున్ను తయారు చేసుకోవచ్చు. అది హెల్తీ కూడా అండి, రియల్ అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు వీళ్ళ దగ్గర అసలు గోంగూర పౌడర్ ఉందండి. గోంగూర పౌడర్ రియలీ అసలు గోంగూరని పౌడర్గా కూడా ఇలా ఉంటుందా అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. సో అలాంటివన్నమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లిస్ట్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇక స్నాక్స్ మనకి చిక్కీస్ ఉంటాయి కదా, అవి కానీ, నారింజ మిఠాయి కానీ, కొబ్బరి ఉండలు కానీ, అసలు మనం ఒక్కటి అని చెప్పలేమండి. సో మనం చిన్నప్పుడు, అంటే మనకి ఆల్మోస్ట్ 70s to 90s 2000 వరకు కిడ్స్ ఏవైతే ఎంజాయ్ చేశారో ఆ ఫుడ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. వాటితో పాటుగా ఇక పికిల్స్కి అయితే ఇంకా తిరుగులేదు. వాళ్ళు ముందే మన చెప్తున్నారు. అన్నీ కూడా మనకి మరీ హెవీ క్వాంటిటీ కాదు, 250 grams నుండి కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి వాళ్ళ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్లో కూడా ఉన్నాయండి. సో నాకైతే ఇవన్నీ చూసినాక చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించి నేను వాళ్ళ అవుట్లెట్కి వెళ్ళాను. అక్కడ ఏం మాట్లాడానో చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము సితారా ఫుడ్స్ వేర్హౌస్ హైదరాబాద్లో ఉన్నామండి. ఫుడ్ గురించిననే కాదండి, చాలామంది కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు సితారా ఫుడ్స్. హాయ్ మేడం. యా హాయ్ అండి. మేడం, యూ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ శ్రావ్య, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ సితారా ఫుడ్స్. ఈ ఐడియా ఎలా వచ్చింది? సితారా ఫుడ్స్ అంటే ఎంటైర్ మన అమ్మమ్మలు నానమ్మల ఫుడ్ సో ప్రెజెంట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న థాట్ ఉంది. ఈ విధంగా సితారా ఫుడ్స్ అన్నది ఎలా స్టార్ట్ అయింది? సో ఈ థాట్ ఎవరిది? ఇలా మీరు సక్సెస్ అయ్యారా? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పండి మేడం. యా, ఇది సితారా ఫుడ్స్ అనేది నేను మా కజిన్ సిస్టరు 2018 నవంబర్లో స్టార్ట్ చేసామండి. ఇంట్లో ఉంటూనే కిడ్స్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న థాట్ ఇద్దరికి వచ్చింది. సో అలా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మా హస్బెండ్ సజెషన్ ఉండిందనమాట. తను యూఎస్లో ఉన్నప్పుడు తను మిస్ అయిన హోమ్ ఫుడ్ గురించి చెప్పేవాళ్ళు అనమాట. ఇలా చాలామంది హోమ్ ఫుడ్ని మిస్ అవుతున్నారు, అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఒకటి మీరెందుకు చేయకూడదు అని ఒక సజెషన్ ఇచ్చారు. పికిల్స్ పౌడర్స్ కానీ ఇంకేమైనా చేయాలి అంటే మనకి అమ్మమ్మ నానమ్మ దగ్గర నుంచి ఎక్కువ టిప్స్ అనేవి దొరుకుతుంటాయి కదా. సో అలా మా నానమ్మ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఏంటి పికిల్స్ పెట్టడానికి సీక్రెట్స్ ఏంటి, అలా కొన్ని టిప్స్ తన దగ్గర నుంచి తీసుకున్నాము. సో ఏంటంటే ఈ పికిల్స్లో సాల్ట్, కారం, ఆయిల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పడితేనే మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో అవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీస్లో వేయాలి అనేది తన దగ్గర నుంచి ఫస్ట్ నేర్చుకుని అలా చేయడం మొదలుపెట్టామన్నమాట విత్ స్మాల్ క్వాంటిటీస్. వెస్ట్రన్ కంట్రీస్లో బోర్న్ అండ్ బ్రాటప్ అయిన కిడ్స్కి ఇలాంటి ప్రోడక్ట్ అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఇది కూడా నాకు తెలిసి ప్రెజెంట్ జనరేషన్ కిడ్స్ కూడా తెలియదనే చెప్పొచ్చు మన ఇండియాలో కూడా. యా, సో మన సిటీస్లో హైదరాబాద్, బెంగళూరులో ఉండే సిటీస్లో ఉన్న కిడ్స్ కూడా ఎవరికి తెలియదు, ఈ జనరేషన్ కిడ్స్కి ఎవరికి తెలియదు. సో దీన్ని నారింజ మిఠాయి అంటారు. కొబ్బరి ఉండలు. ఎస్, సో ఇవి కూడా అంటే ఇవన్నీ కూడా మనకి హోమ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. సో అట్ ప్రెజెంట్ ఉన్నటువంటి పిజ్జా, బర్గర్ లా కాదనమాట. సో మనకి అండ్ హ్యాండ్ మేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. సో మన చిక్కీస్ ఎలా అయితే ఉంటాయో గ్రౌండ్నట్ చిక్కీస్ కానీ, సో దాంట్లోనే కొంచెం హెల్దీ వేరియంట్ అనమాట. పంకిన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్. ఓకే, ప్రెజెంట్ జనరేషన్ కి హెల్దీగా స్నాక్ ప్రిపేర్ చేస్తే అంత హెల్దీగా కిడ్స్ ఉంటారన్న ఒక థాట్తో ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ నెక్స్ట్ కూడా అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఎక్కువగా మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే సిటీలో గెట్ ఆన్ అవ్వగలుగుతున్నారు. సో అలా ఉండేటప్పుడు మనకి ఇవి రెసిపీస్ అన్ని చేయటం, అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం ఇదంతా కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో ఆ కారణంగా ప్రెసెంట్ జనరేషన్కి అయితే మనకి ఇటువంటి మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్నాక్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. సో అటువంటి ట్రెడిషనల్ స్నాక్స్ అయితే సితారా ఫుడ్స్ హోమ్ ఫుడ్ ఎవరైతే మిస్ అయ్యాము, చాలా మిస్ అవుతున్నాము అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ సితారా ఫుడ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ మనకి హోమ్లో వచ్చే టేస్ట్ మన సితారా ప్రోడక్ట్స్ వల్ల వస్తుంది. ఓకే, సో అదే మీ సీక్రెట్ అనమాట. సితారా ఫుడ్స్ అనేది 18 నవంబర్లో స్టార్ట్ అయిందండి. 2018 నవంబర్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు మేడం? అప్పుడు ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళం. 10 మెంబర్స్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కజిన్ సిస్టర్స్ అనుకున్న ఐడియా అండి. సో స్టార్టింగ్లో 10 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే ఓన్లీ పికిల్సే ఉండేవా మీవి? యా, ఫస్ట్ ఓన్లీ పికిల్స్, నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్తో స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, సో అప్పుడు మార్కెట్ అంటే మీ ఫ్రెండ్స్లో, మా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ చేసేవాళ్ళం. మా సరౌండింగ్స్లో మౌత్ ఆఫ్ వర్డ్ ద్వారా అందరికీ పబ్లిసిటీ అయింది. సో ఒక్కొక్క ప్రోడక్ట్ అన్నది మీరు న్యూ అన్నది లాంచ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్ వర్క్ ఎలా ఉంటుంది మేడం? గ్రౌండ్ వర్క్ అని అంటారు కదా, ఏ విధంగా ఉంటుంది మేడం? ఎలా ఆ థాట్ వచ్చింది పికిల్స్ నుండి ఇవన్నీ పెట్టాలని? యా, మా టీమ్ అనేది ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ ప్రోడక్ట్ గురించి ఎలా చేస్తారు, ఎన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఏంటి అని ఫస్ట్ టెస్ట్ చేస్తాం అనమాట. సితారా ఫుడ్స్లో మనకి ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది న్యూ లాంచ్ అయ్యేటప్పుడు సో ఆ ప్రోడక్ట్ కోసం అని చెప్పి ఆ ఏ విలేజ్లో అంటే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు పూతరేకులు ఉందంటే ఆత్రేయపురం వెళ్ళినాక అక్కడ తయారు చేసేటటువంటి పర్సన్స్తో చాలా వరకు వీళ్ళైతే గ్రౌండ్ వర్క్ చేస్తారండి. అంటే ఆ ప్రోడక్ట్ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చినాక దాని ప్యాకింగ్ ఏ విధంగా చేయాలి, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఎంతవరకు దాని లైఫ్ ఎంతవరకు ఉంటుంది, foreign customers ekkuva untaru. So minimum aithe 3 months aithe life undali. So dani kosam ani ee vidhanga tayarautundi. So ala chusetappudu entire mee Sitara Foods kosam ani own ga oka outlet anadi kuda pettukuntaru kada akkada. So mee kosame tayaravvali. So anta hygienic ga ఆ ప్రాసెస్ అంతా ఆ విధంగా తయారైనక ఆ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ మేడం ఇప్పుడు మనకి పికిల్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఉలవచారు ఉంది అనుకోండి, ఉలవచారు యాడ్ చేయాలని ఎవరు చెప్పారు మేడం? ఫార్మ్స్ లో ఉలవలు పండించే వాళ్ళం అన్నమాట. ఓకే, సో ఆ ఉలవలు పండించినప్పుడు ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనం వాటిని బాయిల్ చేసి వాటర్ తీస్తాం కదా, దాంతో మేము ఇంట్లో చేసుకునే వాళ్ళము, ఉలవచారు చేసుకునే వాళ్ళం. సో ఆ బాయిల్ చేయడం అనేది కూడా ఒక హోల్ డే చేయాలి కదా. సో అట్లా ఇది ఎందుకు కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు అని ఒక థాట్తో మేమే స్టార్ట్ చేసాం అనమాట ఈ ప్రోడక్ట్ని. సో దాన్ని షెల్ఫ్ లైఫ్ ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ అని చూసి అవన్నీ క్వాలిటీ టెస్టింగ్, షెల్ఫ్ లైఫ్ టెస్టింగ్ అన్ని చేసి ప్రోడక్ట్ని రిలీజ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైనా షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా మీరు చెప్తున్నారు కదా ప్రతి ప్రోడక్ట్కి, అంటే వాటి కోసం ఏమైనా కెమికల్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారా? అదే చెప్తున్నానండి, మన Sitara Foods లో ఉండే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే వితౌట్ కెమికల్స్ అండ్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ మనం ఇంత షెల్ఫ్ లైఫ్ ఇవ్వగలుగుతున్నామంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అంత బాగుంది కాబట్టి కెమికల్స్ ఉండవండి, ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరు, జస్ట్ మన ఇంట్లో ఎలా తయారు చేస్తాం అదే విధంగా. సో మనకి Sitara Foods లో కూడా ఆల్మోస్ట్ 1000 ఎంప్లాయీస్ అట్ ప్రెసెంట్ ఉన్నారండి, అందరు కూడా లేడీస్ అండి. ఆ లేడీస్ కూడా మేడం చెప్తున్నారు ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉంటారు మేడం? ఇదేనా ఆల్మోస్ట్ 40 to 50 ఏజ్ గ్రూపే ఉంటారండి. వాళ్ళ కిడ్స్ అనేది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత డిపెండెన్సీ ఉండదు అనమాట పేరెంట్స్తో. సో ఆ టైంలో పేరెంట్స్ ఫ్రీ అయిపోతారు, బోర్ కొడుతుంది, ఏదో ఒక వర్క్ చేయాలనేది ఆ ఏజ్ లేడీస్కి ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రిపేరింగ్లో కానీ మేకింగ్లో కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ కూడాను. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పుడు రెసిపీస్ అని వచ్చినవి ఉంటాయా, అంటే ఎక్స్పీరియన్స్డా కాదా అనేది ఎలా మీరు తీసుకుంటారు ఎంప్లాయీస్ అనేది? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళని డివైడ్ చేస్తాం అనమాట. పికిల్స్ వచ్చిన వాళ్ళని ఒక కేటగిరీ కింద, ఇట్లా స్నాక్స్ అట్లా చేసే వాళ్ళని ఒక కేటగిరీ కింద యూస్ చేస్తారు. సో మేడం మీ అవుట్లెట్స్ అన్ని మోస్ట్లీ సిటీస్ లో ఉంటాయా విలేజెస్ లోనే ఉంటాయండి? ఎందుకంటే విలేజెస్ లోనే మనకి ఇట్లా ఒకవేళ ఆర్గానిక్ ఏదైనా విలేజెస్ అంటేనే మనకి బెస్ట్ ఫుడ్ అన్నమాట. సో అలాంటి పర్సన్స్ ని చూస్ చేసి Sitara Foods అనేది ఈ రోజు ఇంతవరకు మనకి గ్రో అయింది, ఇంత కస్టమర్స్ అభిమానాన్ని పొందింది అని అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్. యా, వన్ మోర్ థింగ్, ఈ పికిల్స్ లో మనం యూస్ చేసే కారపొళ్ళు కానీ మసాలా పౌడర్స్ కానీ మనము లోకల్గా ఫార్మర్స్ దగ్గర నుంచి సోర్స్ చేసుకున్న మిర్చితో స్టోన్ గ్రౌండెడ్ పౌడర్సే యూస్ చేస్తాం అనమాట. సో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి ఎందుకు అందజేయకూడదు అని చెప్పి కారపొళ్ళు కూడా మనం స్టోన్ గ్రౌండెడ్ రెడ్ చిల్లీ పౌడర్. సో మీకు ఆ విధంగా ఐడియా వచ్చింది అనమాట మీ పికిల్స్ కోసం ఏవైతే యూజ్ చేస్తున్నారో సో అదే పౌడర్స్. సో అంతేకాదండి మనకి రివ్యూస్ కూడా నేను కూడా చూసాను వెబ్సైట్లో, చాలా మంది మాకు ఈ ప్రోడక్ట్ ఉందా ఈ ప్రోడక్ట్ ఉందా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా స్టోన్ గ్రైండెడ్ నానమ్మ తాతయ్యల టైంలోనే, నానమ్మ వాళ్ళ టైంలోనే ఇలా స్టోన్ గ్రౌండ్ చేసి ఇప్పుడు పికిల్ సమ్మర్లో సమ్మర్ ఆవకాయ టమాటా అట్లాంటి పికిల్స్ పెట్టాలి అంటే వాళ్ళు అప్పటికప్పుడు అన్ని మసాలా పౌడర్స్ అన్ని దంచి దాంట్లో వేసేవాళ్ళు. సో ఆ టేస్ట్ కోసం అని చెప్పి మనం ఇలా ఎలక్ట్రిక్ మిల్లో కాకుండా ఇవి మీరు హ్యాండ్ మేడ్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవి ఏంటంటే మనకి పల్స్ టైప్ లో ఉంటాయి ఇవి. సో మనకి చాలా లైఫ్ కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వీటితో చేసేటటువంటి రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో మేము మామూలుగా మాకు ఈ పౌడర్ వచ్చి గుంటూరు నుంచి వస్తుంది రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ. సో అక్కడే మనకి ఈ పౌడర్ ని మేము ఎక్కడెక్కడైతే పికిల్స్ చేస్తుంటారో వాళ్ళకి మా దగ్గర నుంచే పంపించి చేయిస్తాం అన్నమాట. ఓకే, సో మీరు ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ బయట మార్కెట్ లో దొరికే ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయం మనం పికిల్స్ చేయడానికి కూడా. సో మనకి ఎక్కువగా మీ తలుపు ప్రొడక్షన్ అంతా కూడా సౌత్ ఇండియా ఎక్కువ ఉంది. సో సౌత్ ఇండియాలో కూడా ఎవ్రీ విలేజ్ అండి ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క స్వీట్ కి ప్రసిద్ధి ఉంటుంది, ఒక్కొక్క పికిల్ కి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ డ్రై చిల్లీస్ అని అంటే మనకు గుంటూరు. సో గుంటూరు నుండి మిర్చి తీసుకుంటాం. సో ఈ విధంగా చాలా వరకు చాలా స్టాఫ్ కూడా చెప్తున్నారు కదా మనకు మోర్ దాన్ 1000 పీపుల్ వీళ్ళకు ఎంప్లాయీస్ ఉన్నారని అంటే. సో వాళ్ళందరూ కూడాను Sitara Foods గ్రోలో కూడా వాళ్ళందరూ కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పొచ్చండి. అంతేకాదు సితారా ఫుడ్స్ ఈరోజు ఇంతవరకు ఈ విధంగా మనకి డే బై డే ఈ విధంగా గ్రో అవుతుందంటే మోస్ట్లీ దేర్ కస్టమర్స్ అని కూడా చెప్తున్నారు. దాంట్లో యూస్ చేసే ఆయిల్స్ కూడా మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేస్తాము. సో ఇవే ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కూడా అందిస్తున్నాం అనమాట. పికిల్స్ లో ఎలాంటి ఆయిల్స్ అయితే యూస్ చేస్తామో సేమ్ ఇవే మనకి పర్సనల్ యూస్ కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు సితారా ఫుడ్స్ లో. సితారా ఫుడ్స్ లో మనకు ఆయిల్స్ కూడా స్పైసెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేడం మరొకసారి మీ ఆర్డర్ అనేది ఓన్లీ ఆన్లైనే ఉందా? ఏ విధంగా మీకు అప్రోచ్ ఎలా అవ్వాలి మేడం? యా, మాకైతే ఫిజికల్ స్టోర్స్ అవుట్లెట్స్ అంటూ ఏమీ లేవండి, ప్రెసెంట్ ఆన్లైన్ వరకే ఉంది. సో ఒక ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మెట్రో సిటీస్కి అయితే 1 డేలో రీచ్ అయిపోతాయి. ఫారిన్ కంట్రీస్ అయితే 4 to 5 days పడుతుంది రీచ్ అవ్వడానికి. సో ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్ చేస్తాం అన్నమాట. సో అంటే మీకు ఇప్పుడు అమెజాన్ లో కూడా మీది ఉంది కదా? యా, అమెజాన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మేము యూస్ చేసే లాజిస్టిక్ పార్ట్నర్స్ వచ్చి డెలివరీ, బ్లూ డాట్, DHL. సో 2018లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సితారా ఫుడ్స్ ఓన్లీ విత్ 2 ladies ఐడియా అండి. సో అది ఆ విధంగా 10 members తో స్టార్ట్ అయ్యి అట్ ప్రెజెంట్ 1000 people వరకు ఎంప్లాయీస్, 1000 employees కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి సితారా ఫుడ్స్, లక్షల మంది హ్యాపీ కస్టమర్స్కి సర్వీస్ని అందించినటువంటి సితారా ఫుడ్స్ చూస్తున్నారు కదా. చాలా వరకు వాళ్ళ వెబ్సైట్లో కూడా మనకి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి. అలాగే ఈరోజు నేను మేడం దగ్గర కూడా చాలా విషయాలు అనేవి తెలుసుకున్నాను. సో మోస్ట్లీ అందులో నా మెయిన్ ఉద్దేశం ఏముందంటే ఎవరైనా సరే లేడీస్ ఇంటి దగ్గర మేము ఏం చేయగలము, మేము ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నాము, మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనుకునేటటువంటి లేడీస్కి కూడాను సో మేడం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతారండి. చాలా చిన్నగా స్టార్ట్ చేశారు, ఒక ఇంట్లో చేసుకున్నటువంటి పికిల్తో స్టార్ట్ చేసి అట్ ప్రెజెంట్ 1000 employees వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ద గ్రేట్ ఆర్గనైజేషన్గా ఇప్పుడైతే రెడీ అయినారండి సితారా ఫుడ్స్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. www.sitarafoods.com లో మినిమం 250 grams ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 250 grams ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రోడక్ట్ కూడా 250 grams ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇప్పుడు మనకి బల్క్ క్వాంటిటీ అని అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్స్ ఇప్పుడు మీ దగ్గర నా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ టేస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ వచ్చి చాలా వరకు ప్రోడక్ట్స్ అయితే నేను చూశాను, అలాగే మీకు కూడా చూపించబోతున్నానండి ఎంటైర్ ప్రోడక్ట్స్ అన్నవి. సో ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఇంటి పర్పస్, ఇప్పుడు మనకి సమ్మర్లో మ్యాంగో సీజన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఎవరైనా సరే ఇంటి పర్పస్ ఒక 10 kgs ఆర్ 15 kgs పికిల్ కావాలి అని అంటే మీకు అప్రోచ్ అవ్వచ్చా? యా, అప్రోచ్ అవ్వచ్చు అండి. మా వెబ్సైట్లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేస్తే మా టీమ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు. అచ్చా, సో మనకి ఆ విధంగా కావాలని అంటే వెడ్డింగ్స్కైనా సరే లేదా ఏదైనా హోటల్ పర్పస్ అయినా సరే అంటే మీరు బల్క్ ఆర్డర్స్ చేసుకోవాలన్నా సరే మనకి sitarafoods.com లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీకు చెప్తారండి. సో బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సో మీకు ఇక్కడ సితారా ఫుడ్స్లో అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. మా సితారా ఫుడ్స్ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చూడొచ్చు అండి. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బూందీ ఉందనుకోండి, దీంట్లో బెల్లము, గ్రామ్ ఫ్లోరు, గీ యూస్ చేస్తాము. సో అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది విత్ ఇంగ్రీడియంట్స్, షెల్ఫ్ లైఫ్, ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ కింద మెన్షన్ చేసి ఉంటాం అనమాట. మేడం ఫస్ట్ మీ ప్రాసెసింగ్ అన్నది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, కొంచెం 1 by 1 అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మా. ష్యూర్ అండి. ఫస్ట్ మాకు ఆన్లైన్లో ఆర్డర్స్ రాగానే కస్టమర్ కేర్ టీమ్ వాళ్ళు డివైడ్ చేసి కస్టమర్స్తో కన్ఫర్మ్ చేసి, సిఓడి ఆర్డర్స్ అయితే కస్టమర్తో కన్ఫర్మ్ చేస్తాం, ప్రిపేర్ ఆర్డర్స్ అయితే డైరెక్ట్ లాజిస్టిక్ టీమ్ వాళ్ళకి సెండ్ చేసేస్తాం అనమాట. సో లాజిస్టిక్ టీమ్ వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసి ప్యాకింగ్ టీమ్కి ఇచ్చేస్తారు. ప్యాకింగ్ టీమ్ వాళ్ళు ఆర్డర్స్ చూసుకుని ప్రోడక్ట్స్ అన్ని పిక్ చేసుకుని వచ్చి ప్యాక్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం ప్యాకింగ్ టీమ్ అనేది కూడా సో మనకు మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఇలా పెట్టారు కదా, కొంచెం ఈ డిస్ప్లే ఎందుకు ఇలా పెట్టారు ఏంటి మేడం? దీనికి ప్రోడక్ట్స్ ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం అండి. మాకు వెబ్సైట్ లో ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది అనమాట 2444 అని అంటే ఇదేంటండి? ఇది మినపవడ. సో మనకు అందులో ఆ ప్యాక్స్ ఉంటాయి అనమాట. యా, మన తిరుమల స్టైల్ మినపవడ అనమాట. ఎస్, మనకి తిరుపతిలో ఉంటుంది కదా వడ అనమాట, ప్రసాదం వడ టైప్. ఎస్, ఆ కోడ్ అండి. సో అదే విధంగా 165 మురుకులు. ఎస్, So madam, just idantha kuda naaku telisi idi retail concept kada, so meer enduku ee vidhanga pettukunnaru? Yeah, ade cheppan kada maaku website lo product code anedi untadi anamata. So ade process invoice lo kuda untadi. Product code, product size, quantity, so everything natlo mention chesi untayi anamata. Okay. So easy ga ma packing team kuda confuse avvakunda easy ga identify chesi aa product code chudagane valaki e item anedi easy ga identify cheyadaniki untadi. So ee vidhanga chustunnaru kada, idi vachina order lo code number product. Okay. So invoice a idi? Yeah, invoice andi. Yes, manaki product vachinaka first మనం చూపించాం కదా, ఆ టీం నుండి మనకి ఈ విధంగా ఇన్వాయిస్ అనేది ప్యాకింగ్ టీమ్ కి వెళ్తుంది. ఇప్పుడు ప్యాకింగ్ టీం వాళ్ళు ఈ కోడ్ ప్రకారం ప్రొడక్ట్స్ పిక్ చేసుకుని ప్యాక్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ సెక్షన్ కి అయితే వెళ్దాం. ఇది ప్యాకింగ్ టీమ్ అండి. ప్యాకింగ్ టీమ్ వాళ్ళకి ఇన్వాయిస్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ తీసుకెళ్లి ప్రోడక్ట్ కోడ్ వైజ్ వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకుని ట్రే లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. సో మనకి ఈ విధంగా ప్రోడక్ట్స్ అన్నమాట పిక్ చేసుకొని ఈ విధంగా. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ పికిల్స్ వచ్చి 3 లేయర్ ప్యాకింగ్ ఉంటుంది మాది. సో ఇన్నర్ కవర్, అవుటర్ కవర్, దీని నుంచి మళ్ళీ ఇలా ఈ విధంగా సితారా ఫుడ్స్ లోగోతో ఈ పౌచెస్ లో ప్యాక్ చేస్తాం అన్నమాట. మనకి ట్రిపుల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫర్ అవుటర్ కంట్రీస్ కా లేదా ఇండియాలో కూడా ఇలా లేదు మ్యామ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇలాగే ఉంటుంది ప్యాకింగ్. సో మీరు సితారా ఫుడ్స్ నుండి ఏదైనా ఆర్డర్ చేసుకున్నా మనకి ప్యాకేజ్ అనేది ఇలాగే ఉంటుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ స్నాక్స్ మేడం? స్నాక్స్ అనేది ఏ విధంగా ప్యాక్ చేస్తారు? స్నాక్స్ అయితే ఇలా లోపల ఒక ఇన్నర్ కవర్ లో ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని హింజ్ బాక్సెస్ లో ప్యాక్ చేస్తాము. సో దీన్ని మళ్ళీ కాటన్ బాక్సెస్ లో మనకి ఈ విధంగా అన్నమాట. సో ఎంటైర్ ప్యాకేజ్ అనేది కూడా చూస్తున్నారు కదా చాలా. అలాగే మీరు ఇక్కడున్న స్టాఫ్ని కూడా మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకి హెడ్ క్యాప్ ఉంటుంది, అలాగే హ్యాండ్స్ కూడా గ్లోవ్స్ ఉంటున్నాయి, కంపల్సరీ మాస్క్ అయితే ఉంటుంది ఎంటైర్ అండి. సో టోటల్ యూనిట్ అంతా కూడా చాలా హైజీనిక్గా అయితే మాత్రం ఉందండి. పూతరేకులు వచ్చి ఆత్రేయపురం నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు ఆత్రేయపురంలో మీకంటూ సెపరేట్ యూనిట్ ఉంటుందా మేడం? అక్కడ మీరు తయారు చేసే వాళ్ళ దగ్గర మీరు పిక్ చేసుకుంటారు? మాకంటూ సెపరేట్ యూనిట్ ఉందండి, వాళ్ళ దగ్గర మేము మాకు నచ్చిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఏవేవి వేయాలి అన్నట్లు మాకు నచ్చినట్లు మేము చేయించి కస్టమర్స్ కి అందిస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క కిచెన్ లో 20 to 25 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ప్రతి చోట ఇలాగే హైజీనిక్ గా అందరూ హెడ్ క్యాప్స్, మాస్క్స్, గ్లోవ్స్ అన్ని వేసుకుని చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేస్తారు అన్నమాట. సో ఇటువంటి అవుట్లెట్స్ అనే మీకు ఎన్ని ఉంటాయి మేడం సితారా ఫుడ్స్ కంటే? ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో మనకి చూడొచ్చండి, పచ్చళ్ళు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, అలాగే మనకి స్పైస్ పౌడర్స్ అంటే మనకి మసాలా పౌడర్స్ ఉన్నాయి, అలాగే ఆయిల్స్. సో ఇన్ని ఉన్నాయి కదా, అన్ని మనకి ఒకే ప్లేస్ ఉంటుందా? ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ నుంచి ఉన్నాయండి. 25 ఆల్మోస్ట్ ఒక 25 ఉన్నాయి మాకు, 25 అవుట్లెట్స్ ఉన్నాయి. సో వెజ్ పికిల్స్ వచ్చి తెనాలి నుంచి వస్తాయి. తెనాలి కట్ మ్యాంగో, డ్రమ్ స్టిక్ పికిల్, టొమాటో పికిల్, గోంగూర, అట్లాంటి వెరైటీస్ అన్ని తెనాలి నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, చికెన్ పికిల్, నాన్ వెజ్ మనకి ఎక్కువ గోదావరి సైడ్ దొరుకుతాయి కాబట్టి సో అట్లాంటివన్నీ చికెన్, ప్రాన్స్, ఫిష్ అట్లాంటివన్నీ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయి. అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వెజ్ పికిల్స్ అనుకుంటే మీరు ఇప్పుడు తెనాలి అన్నారు, తెనాలిలో ఒక యూనిట్ ఉంటుంది. ఒక యూనిట్ ఉంది. సో దానికి యూస్ చేసే రా మెటీరియల్ కూడా మేము లోకల్ ఫార్మర్స్ దగ్గర నుంచే సోర్స్ చేసుకుని విత్ ఇన్ అవర్స్ లో దాన్ని పికిల్ గా ఫార్మ్ చేస్తాం అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు అక్కడ ఎంత మంది వరకు స్టాఫ్ ఉంటారు మేడం? అక్కడ ఆల్మోస్ట్ 20 to 25 ఉన్నారండి. 25 మెంబర్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క అవుట్లెట్ సో మీకు ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక 1000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారన్నమాట. ఓకే, సో మనకి ద బెస్ట్ రుచులు అనేవి ఇవ్వటమే కాకుండా చాలా మందికి కూడాను ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారండి సితారా ఫుడ్. మనకి ఆల్ ఓవర్ వరల్డ్ కూడాను వెల్ నోటెడ్ అయింది ప్రెసెంట్. సో దీనికి రీజన్ ఏమంటారు మేడం? దీనికి రీజన్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదండి, ఎప్పుడు కూడా క్వాలిటీ వైజ్ మాకు కస్టమర్స్ కూడా రిపీటెడ్ గా ఉన్నారు. ఈ మా వెబ్సైట్ లో రా లీవ్స్ తో పౌడర్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రా గోంగూర లీఫ్ పౌడర్, కరివేపాకు లీఫ్ పౌడర్, కొరియాండర్ లీఫ్ పౌడర్, మునగాకు పౌడర్. సో అట్లాంటి పౌడర్స్ అన్ని మనకి ఇలా బల్క్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే ఈ విధంగా వస్తుందా? మీ అవుట్లెట్స్ నుండి ప్రోడక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది? రా పౌడర్స్ మాత్రమే ఇలా వస్తాయి, మిగిలినవన్నీ పికిల్స్ అట్లాంటివి అయితే 250 grams each packets వచ్చేస్తాయి. మేము అవన్నీ వాళ్ళకి సప్లై చేస్తాం అన్నమాట. విత్ ప్యాక్స్, మెషిన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఈ విధంగా వచ్చినవి ఇలా ప్యాక్ చేస్తారు. సో ఇలా 250 grams ప్యాకెట్స్ లోకి ఇలా ప్యాక్ చేస్తాం అన్నమాట. కస్టమర్ క్వాంటిటీ ఎంత ఆర్డర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి షిప్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి మా పౌచ్ ఉంది కదా, పౌచ్ మీద ఐటమ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటది, ఏం ప్రోడక్ట్, దాని కోడ్ అన్ని దాని మీద ఉంటాయి అన్నమాట స్టిక్కర్ మీద. సో ఈ విధంగా చూస్తున్నారు కదా. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం కరివేపాకు పౌడర్ ప్యాక్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్యాకింగ్ అండ్ డిస్పాచ్ కౌంటర్ అండి ఇది. సో ఇక్కడనైతే వచ్చి చూస్తున్నాం ప్రోడక్ట్ అన్నది ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది ఎంటైర్ డీటెయిల్స్ అన్నవి. ఈ డ్రై గువా లీవ్స్ అండి, జామాకులు. సో ఇవి మనము గ్రీన్ టీ కోసం యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది మంచి మెడిసిన్ లాంటిది. మన టూత్ డికేస్ ఏదన్నా ఉన్నప్పుడు మనకి పళ్ళ నొప్పి ఏమన్నా సరే జామ చిగురు తినాలి అని తినమని చెప్తారు కదా పెద్దవాళ్ళు. సో దీన్ని గ్రీన్ టీ కి యూస్ చేసుకుని ఆ గ్రీన్ టీ తాగినా కూడా మనకి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొందరగా క్యూర్ అయిపోతుంది. సో ఇప్పుడు జామాక్ అంటే కూడా ఇది చాలా నీట్ గా ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ గా వేసి మనం వాటర్ లో బాయిల్ చేసేసి స్ట్రెయిన్ చేసుకుని గ్రీన్ టీ లాగా. చాలా హైజీనిక్ గా అయితే ఇవి డ్రై చేసినటువంటి జామ ఆకులు అండి. సో ఇది చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మనం ఆకు కషాయాలు చేసుకుంటాం కదా, సో అదే ప్రాసెస్ అన్నమాట. అవును. సో మనకి ఇలా డ్రై లీవ్స్ అంటే ఇంకేముంటాయి మేడం? ఏదైనా మునగాకు ఉంటుంది, గోంగూర ఉంటుంది, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఓకే, ఇప్పుడు మనకి గోంగూర ఉందనుకోండి. గోంగూర అన్నది మనకు కాస్త సాగి ఉంటుంది కదా, అది ఎలా డ్రై అవుతుందండి? దాన్ని మెషిన్స్ ఉంటాయండి మా దగ్గర, డిహైడ్రేటెడ్ మెషిన్స్. సో ఆకుల్ని ఆ మెషిన్స్లో వేసేస్తే మాయిశ్చర్ లేకుండా టోటల్గా డ్రై చేసేస్తాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఫ్రెష్ లీవ్స్ దొరకవు, ఒకవేళ దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. సో ఇలాంటి లీవ్స్ తో మనము ఫ్రెష్ లీవ్స్ అలాంటి టేస్ట్ గానీ, స్మెల్ వైజ్ గా గానీ, లేదా ప్రోటీన్ మీకు ఏ డిఫరెన్స్ తెలియదండి. ఫ్రెష్ లీవ్స్ తో మనం రెసిపీస్ ఎలా చేసుకుంటామో సేమ్ డ్రై లీవ్స్ తో కూడా చేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. మాకు సితారా ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో మేము ఈ గోంగూర లీవ్స్ తో రెసిపీస్ ఎలా చేసాము, ఉలవచారు పేస్ట్ తో ఉలవచారు ఎలా చేసాము. సో మనకి సితారా ఫుడ్స్ వాళ్ళకి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో అందులో కూడా మీరు చూడొచ్చు. సో సితారా ఫుడ్స్ అనేది ఈ రోజు ఈ విధంగా ఏ విధంగా గ్రో అయింది, సో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గురించి నేను కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ ప్రోడక్ట్స్తో సో ఏ విధంగా రెసిపీస్ చేయొచ్చు అన్న కూడా చాలా వరకు చాలా మంచి రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నారట. అదేవిధంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మా ప్రోడక్ట్స్ క్వాలిటీ మీరు తెలుసుకోవాలని అంటే మా వెబ్సైట్లో మా హ్యాపీ కస్టమర్స్ ఇచ్చినటువంటి రివ్యూస్ ఉంటాయి. మీరు ఆ రివ్యూస్ అన్న కూడా మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అని కూడా మనం చెప్తున్నారండి.